విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. మారుతున్న జీవన శరళితో హృదయ సంబంధిత వ్యాధులు అధికమవుతున్నాయని, 3 పదుల వయసు దాటకముందే హృద్రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుందని మణిపాల్ హాస్పిటల్ కార్డియాలజిస్టులు పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణలో ప్రముఖమైన మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ వారు హార్ట్ హీరోస్ ను తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా గుండె సంరక్షకులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మణికుమార్ మాట్లాడుతూ, సమాజంలోని అన్ని తరగతులు సాధారణ వ్యక్తుల గుండె పట్ల అవగాహనను పొంది తద్వారా ఆరోగ్య దేశం అనే విజన్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. గుండెకు మరియు మెదడుకు అత్యంత అవసరమైన రక్త ప్రసరణను కొనసాగించడానికి కార్డియో రెస్క్యూ సైటేషన్ సహాయపడుతుందని పేర్కొన్నారు. జీవన సరళిని దెబ్బతీసే తీవ్రమైన జబ్బుల పట్ల అవగాహన కల్పించడం ద్వారా సామాన్యులకు ఉపయోగపడేందుకు ఎల్లప్పుడూ మణిపాల్ హాస్పిటల్ ముందుంటుందని తెలిపారు. పెరుగుతున్న గుండెపోటు రోగాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల గుండె వ్యాధులకు సమగ్రమైన పూర్తిగా రక్షణ వైద్యాన్ని అందించే కార్యక్రమాలు రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మణిపాల్ హాస్పిటల్ తరఫున ప్రజలందరికీ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మణిపాల్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రజలకి అవగాహన కలిగించే విషయాలు, దేనివల్ల ఈ హార్ట్ అటాక్లు, ప్రజలు గుండె జబ్బుల బారిన పడుతున్నారు అనే దాన్ని ఒక అవగాహన అనేది అందరికీ కల్పించవలసిందిగా కోరుతూ మీడియా మిత్రులందరినీ ఈరోజు ఆహ్వానించడం జరిగింది. సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖు వరల్డ్ హార్ట్ డే అని చెప్పి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఒక ఈ రోజుని గుర్తింపుగా ప్రకటించడం జరిగింది. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ గ్రూప్ తరఫున ఈ విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని మొత్తం ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీడియా మిత్రులందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. మీ ద్వారా ప్రజలకి ఈ ఒక అవేర్నెస్ అంటే ఒక అవగాహన అనేది ప్రజలకి అందుబాటులోకి, వాళ్ళకి మెసేజ్ అనేది గాఢంగా వాళ్ళకి ఒక మెసేజ్ ఏది చేస్తే ఈ హార్ట్ అటాక్లు రాకుండా ఉంటాయి అనే దాన్ని ఇవాళ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఈ ప్రోగ్రామ్ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ప్రజలందరికీ కూడా, సో ఈ గుర్తింపు అంటే హార్ట్ అటాక్ ఒకరోజు తీసుకునే జాగ్రత్త కాదు, హార్ట్ అటాక్ రాకుండా ఉండేది ఎప్పుడు నిరంతరం మనం బీపీ షుగరు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది తగ్గించుకోవటం ద్వారా, మన స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవటం ద్వారా, వెయిట్ కంట్రోల్ చేయటం ద్వారా, నిత్యం ఎంత కొంత వ్యాయామం చేయటం ద్వారా ఈ హార్ట్ అటాక్ బారి నుంచి మన హార్ట్ అటాక్ ముప్పు అనేది మనకి రాకుండా ఉండేదానికి ఈ అవగాహన కార్యక్రమం అనేది ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీసస్టేషన్ ద్వారా చాలామంది ప్రాణాలు పబ్లిక్ ప్లేసెస్లో, ప్రైవేట్ ప్లేసెస్లో, స్కూల్స్లో, మాల్స్లో, థియేటర్స్లో, యాజ్ వెల్ యాజ్ ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్లో ఎక్కడైనా సరే మనకి సిపిఆర్ అనే ప్రక్రియ తెలిస్తే చాలామంది ప్రాణాలని కాపాడగలుగుతాం. బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ప్రతి సిటిజన్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సింపుల్ టెక్నిక్ అండి, 30 కంప్రెషన్స్ ఓవర్ ద సెంట్రల్ చెస్ట్ ఇస్తా, పర్ మినిట్ 2 బ్రెత్స్ ఇవ్వాలండి. మౌత్ టు మౌత్ బ్రీదింగ్ అంటారు, 30 కంప్రెషన్స్ ఓవర్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ విత్ ద హ్యాండ్స్ ఫేసింగ్ హార్ట్ అండ్ 2 మౌత్ టు మౌత్ బ్రీదింగ్స్ అండి. ఈ పర్టికులర్ ప్రక్రియకి పెద్ద పెద్ద ప్రావీణ్యత అవసరం లేదు. ఈవెన్ స్కూల్ పిల్లల కార్డు నుండి, టీచర్స్ కార్డు నుండి, స్టూడెంట్స్ కార్డు నుండి, ఎంప్లాయీస్ కార్డు నుండి అందరికీ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ థింగ్. అండ్ నేను ప్రభుత్వానికి అభ్యర్థన తెలియజేస్తున్న కూడా ఏంటంటే, ఇది ఒక పాఠ్యాంశం రూపంలో ముందుకు తీసుకెళ్ళాలి. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలుగుతున్న దుష్పరిణామాలను ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ కళాశాల తరపున కృషి చేస్తున్నామని కేబిన్ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజల్ని చైతన్యం పరిచేందుకే తమ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారన్నారు.
కేబిన్ కళాశాల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కళాశాల కరస్పాండెంట్ తూనిగుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ నారాయణరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందన్నారు. ప్రకృతి సమతౌల్యత దెబ్బతింటుందన్నారు. జలాలు కలుషితమై జలచరాలు మృత్యువాత పడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను తెలియజెప్పే ఉద్దేశంతో ఈ ర్యాలీని తమ విద్యార్థులు నిర్వహించారన్నారు. కలెక్టర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలని వారు సూచించారు. 35 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయటం జరిగింది. మన ప్రభుత్వం అనేది భారత ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అలాగే మన కలెక్టర్ గారు చాలా చొరవ తీసుకుని మరి ప్లాస్టిక్ ఫ్రీ విజయవాడగా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మన కమిషనర్ గారు వెళుతున్నారు. కనుక అందులో భాగంగా ఆ పిలుపుకి స్పందించి కలెక్టర్ గారి పిలుపు మేరకు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారి పిలుపు మేరకు కూడా కేబిఎన్ కళాశాల యాజమాన్యం అలాగే అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు కూడా మేము సైతం అంటూ ప్లాస్టిక్ ని ఎంత మేరకైతే మనం అవకాశం ఉన్న మేరకు తగ్గించుకుంటా వాడకం వెళ్ళినట్లయితే మనకి సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. మరి ఈ ప్లాస్టిక్ ని వినియోగించడం ద్వారా మనకి ఈ వాటర్ అనేది కలుషితం అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ డ్రైన్లన్నీ కూడా అడ్డుపడి డ్రైన్లు పొంగిపోవటం, మరి నగరాలైనా గ్రామాలైనా పట్టణాలైనా సరే వర్షాలు వచ్చినప్పుడు డ్రైన్లు లో ఈ ప్లాస్టిక్ అడ్డుపడటం వలన డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా అడ్డుపడి మరి నగరాల మీద. క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బందరోడ్డులోని పీవీపీ మాల్లో శుక్రవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్రాఫ్ట్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ రంజన మాట్లాడుతూ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతిని పురస్కరించుకుని హ్యాండ్లూమ్ బజార్ ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో రాష్ట్ర నలుమూలల నుంచి వీవర్లు వారిచే నేయబడిన వస్త్రాలను ఈ ప్రదర్శనలో అమ్మకాలకు ఉంచనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. This craft council was started by Kamala Devi in, in 1964, and it is it deals with handlooms and handicrafts, and in this process there are about 10 councils, and two of them have completed 50 years of very very meaningful work, and the one is West Bengal Craft Council, and the other person I have to speak about Lalita Prasad, who was instrumental in starting Craft Council of Andhra Pradesh, the undivided Andhra Pradesh, and she had to she faced a lot of hurdles during her she has made our job so easy that when we became a council last 4 years back, when we visited any of these clusters, they already knew about it, so we didn't have to work so hard to introduce ourselves and says why are we here, and you know people will look at us as a new person, what is it you want to do with us, you know, like, so they did the groundwork, our predecessors, and made our job very a bit easy, but still it is not enough. What we are doing is not enough. Craft Council of Andhra Pradesh రేపు 28వ తారీఖు నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వరకు కూడా ఇక్కడ హ్యాండ్లూమ్ బజార్ అని చెప్పి పీవీపీ మాల్లో పెడుతున్నాము కింద గ్రౌండ్ ఫ్లోర్లో. దీనిలో ముఖ్యంగా వీవర్స్ డైరెక్ట్గా వచ్చి వాళ్ళు నేసిన బట్టలను ఇక్కడ సేల్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి క్రాఫ్ట్ కౌన్సిల్ తరఫున మేము కోరుతున్నాము. ఇందులో ముఖ్యంగా ఇది గాంధీ గారి జయంతి 150వ జయంతిని పురస్కరించుకుని కాబట్టి దీనిలో వీవర్స్తో వచ్చి చేయడమే కాకుండా అక్టోబర్ 2వ తారీఖున గాంధీ గారి గురించి వాళ్ళు ఒక రాట్నం వడకడం, తర్వాత ఒక మగ్గం కూడా తీసుకొచ్చి వాళ్ళన్నీ కూడా పెట్టడం కూడా వీవర్స్ సర్వీస్ సొసైటీ వాళ్ళ తరఫున పెట్టడం జరుగుతోంది. దీన్ని సంయుక్తంగా క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వీవర్స్ సర్వీస్ సొసైటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో రేపటి నుంచి 5 రోజులు ఈ కార్యక్రమం చేపడుతుంది. 2000కు పైగా కీర్తనలు రచించడం, వాటికి సంగీతాన్ని సమకూర్చడం వంటివి ప్రభు అనుగ్రహంతోనే సాధ్యమైందని హైరేజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత అరుల్ థామస్ సెల్వనాథన్ మీడియాకు వెల్లడించారు.
గాంధీనగర్లోని ఓ హోటల్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన ఆయన, తమిళనాట పుట్టిన తెలుగులో 2000 పాటలను రచించడంతో పాటు ఆ పాటలకు స్వరకల్పన చేయడం వెనుక యేసుప్రభు ఆశీర్వచనాలే కారణమని అన్నారు. నిన్ననే రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుల చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోనూ చోటు దక్కించుకోనున్నట్లు ఆయన తెలిపారు. దగ్గర దగ్గర మాకు 1800 సంఘాలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి 30 సంవత్సరాలు అయింది. అయితే ఈరోజు దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క మహిమ వలన, పరిశుద్ధాత్మ శక్తి వలన 2000 పాటలు తెలుగులో రాయటానికి, దానికి స్వరకల్పన చేయడానికి, దానికి మ్యూజిక్స్ కంపోజ్ చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. యాక్చువల్గా నేను ఒక మ్యూజిషియన్ కాదు, లేకపోతే లిరిక్స్ రాసే ఒక రైటర్ కూడా కాదు. నాకు దాని గురించి ఎటువంటి అవగాహన నాకు లేదు. కానీ దేవుని యొక్క శక్తి వలన ఈరోజు ఈ 2000 పాటలు రాసి, దానికి స్వరకల్పన చేసి, ట్యూన్ కూడా దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చిన ట్యూన్తో ఈరోజు 2000 పాటలు రాయటం జరిగింది. దానికి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. సీనియర్ మేనేజర్ ఫర్ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. హై రేంజ్ వరల్డ్ రికార్డ్స్ ఇట్ హాస్ హానర్డ్ వరల్డ్స్ టాప్ టాలెంటెడ్ పర్సన్స్ లైక్ పివి సింధు, విరాట్ కోహ్లీ, మిథాలీ రాజ్, మిల్కా సింగ్ అండ్ మనీ లైక్ అన్నా హజారే ఆల్సో. The difference between Guinness and our organization is we encourage inspiring records. And when we came to know Arul Thomas, we felt very happy that a person has written 2000 lyrics which are devotional, which written on Lord Jesus Christ. And when we came to know about him, we thought of honoring him and we presented him. శని అమావాస్యను పురస్కరించుకుని కృష్ణా తీరాన వేంచేసి ఉన్న శ్రీ శనేశ్వర స్వామి వారికి శనివారం వేకువజాము నుంచి ప్రత్యేక తైలాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు టి శ్రీమన్నారాయణమూర్తి తెలిపారు. తైలాభిషేకాలు, తిల దానాలు నిర్వహించేందుకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని ఆయన వివరించారు. భక్తులంతా తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, తిల దానాలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఇంద్రగిలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దత్తత దేవాలయమైన శ్రీ ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవాలయంలో శని అమావాస్య సందర్భంగా రేపు శనీశ్వర స్వామివారికి తైలాభిషేకాలు, తిలదానాలు, పూజలు విశేషమైనటువంటి రోజు రేపు. అందుచేత దేవస్థానం అధికారులు ఈ పూజకి సంబంధించి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. శని అమావాస్యను పురస్కరించుకొని శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి తైలాభిషేకము, తిలదానం ఆచరించి భక్తులు శనీశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉదయం 5 గంటల దగ్గర నుంచే స్వామివారికి తైలాభిషేకాలు ప్రారంభించబడతాయి. దేవస్థానం వారే పూజా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. భక్తులు ఉదయం నుంచి 5 గంటల దగ్గర నుంచి అందరికీ ప్రవేశం కల్పించబడుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని వేకువజాము నుంచి దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.